హలో చిన్నప్పి గారు, మీకు షాకింగ్ న్యూస్. రావు మీ గూటి నుంచి అభిరామ్ గూటికి జంప్ అయిపోయాడు. మరి కొద్దిసేపట్లో అప్రూవర్ గా మారబోతున్నాడు. బాబా, ప్రెస్ మీట్కి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకో 15 నిమిషాలు ఉంది సార్. అయితే ఓ 5 మినిట్స్లో ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎరా, కర్రలు రాడ్లేనా? అప్డేటెడ్ ఆయుధాలు ఏం తెచ్చుకోలేదా? సూరిబాబు సిద్ధాంతాల్ని ఫాలో అయ్యేవాడు. శాంతియుతంగా సామరస్యంగా మాట్లాడుకున్నాడు. అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి ఆడిని ఆ రావు గారిని వేసొచ్చాయి. స్వధర్మం కంటే రాజధర్మం ముఖ్యం. అది రాజధర్మం ప్రజల్ని కాపాడమే. మాట్లాడుకుని తేల్చుకుందాంరా అన్న. ఏకగ్రీవంగా ఒకని ఎన్నుకుని మరీ పంపించారు. ఆడు పోయాడు. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండిరా. నువ్వే దారిలో వెళ్ళినా నా సపోర్ట్ నీకుంటుంది. డీల్ దిస్ ఇన్ యువర్ ఓన్ వే. పోరాటానికి ఆయుధం లేకున్నా పర్లేదు, ఎరుపు ఉండాల్సిందే. రండ్రా. స్పీకర్ ఆన్ చేయి. ఎరా, చంపేశారా? హాయ్, నువ్వు చంపిస్తే చచ్చిపోవడానికి చేతగానివని అనుకున్నావా? చీకటిగూడెం రాములురా. రాయ్, నిన్ను వదలండిరా. రాయ్ రాయ్ రాయ్, పర్సనల్ గా ఈవెంట్ తీసుకోవాలనుకుంటే 4 ఇయర్స్ బ్యాక్ నీ దగ్గరికి వచ్చేవాడిని, నిన్ను నీ 4 ఫాదర్స్ దగ్గరికి పంపించేవాడిని. చట్ట ప్రకారం శిక్షించాలనుకున్నాను కాబట్టే ఇంత టైం పట్టింది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మా మీద, మా పార్టీ మీద జరిగే దాడులు, వస్తున్న విమర్శలు మీ అందరికీ తెలిసిందే. వాటన్నిటికీ సమాధానం మీ ముందుంచబోతున్నాను. నా పేరు వీసీరావు. చాలామందికి నేను తెలిసి ఉండకపోవచ్చు.
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు మూలకారకుడు చిన్నమ్మి. మహిళా సంఘాల డబ్బు స్కామ్, రైతుల పొలాలు, ఇళ్లు తగలెట్టడం, జనపక్షం పార్టీ కార్యకర్తల మర్డర్లు, ఇవన్నీ చిన్నబ్బి వలనే. ఇవే కాదు, పెద్దబ్బి హార్ట్అటాక్ వల్ల చనిపోలేదు. చిన్నబ్బి వల్లే. ఈ ఒక్క దాంట్లో నా ప్రమేయం లేదు, మిగతా అన్నిట్లోనూ నా సహాయం ఉంది. ఈ పరిణామాలన్నింటిలో వీళ్ళిద్దరినీ పావుల్లా యూజ్ చేసుకున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. బావా, ఈ ఉప ఎన్నికలను నువ్వు మేనేజ్ చేసుకో. ఒక 5,000 ఇచ్చినా సరే ఆ గొర్రెలందరినీ కొనే, బయటికి రాగానే నేనే ముఖ్యమంత్రి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో బావా, ఇంకా నువ్వు మారలేదంటే ఇంకెప్పటికీ మారవు. అయినా నీలాంటి పార్టీ నడపడం కంటే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేసుకోవడం మేలు. పారిజాత, నువ్వైనా షూటింగ్ ఉంటే ముందే చెప్పాలి కదరా దరిద్రుడా. లొకేషన్కి వెళ్ళి కాల్ చేస్తావేంటి? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సారీ అన్నా, షూటింగ్ ఉంది. రత్తాలు, ఈసారి ఇంతమంది చెప్పినా మారారా మీరు? జైల్లో సెక్యూరిటీ స్ట్రాంగ్గానే ఉంటా సార్, మేమెందుకు ఇలా వెళ్ళి అలా వస్తా? రాగానే నేనే ముఖ్యమంత్రి. నందీపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభిరామ్ అలియాస్ రాములు ఘన విజయం సాధించారు. చరిత్రలో కనీ విని ఎరుకని విధంగా పోలైన ఓట్లలో 85% ఓట్లు ఆయనే సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థికి కేవలం 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి. చీకటిగూడెం రాములు అనే నేను, శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసమును విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.